हेलो वेलकम टू ला एक्सलेंस वीडियो मन 2022 जुलाई 12वें तेदी नुंची 18वें तेदी वरकू 107th वीक करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। मन फस्ट आर्टिकल वच्चेसी फॉरेक्स इनफ्लो की संबंधिंची। आरबीआई अन्नटुवंटिदि इप्पुडु मन इंडियन रूपी अन्नटुवंटिदि एदैते दानि योक्क वाल्यूनी कोल्पोतू वस्तुंदो అలాంటి కాంటెక్స్లో ఈ ఫారిన్ ఇన్ఫ్లోస్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని మెజర్స్ని తీసుకోవటం జరిగింది। మనం చూస్తే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో మన యొక్క రూపీ వాల్యూ 4.1% డిప్రిషియేట్ అయింది। అంటే ఇప్పుడు 1 డాలర్కి మన కరెన్సీలో 79.30 రూపాయలు అన్నమాట। దీనికి కారణాలుగా ఏమేం చెప్తాము అంటే లాస్ట్ 6 నెలల్లో FPI అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనం చూస్తే 2.32 లక్షల కోట్ల రూపాయల్ని మన దగ్గర నుంచి తీసుకెళ్లి బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టారు। అలా మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటిది లాస్ట్ 9 మంత్స్ లో 50 బిలియన్ యుఎస్ డాలర్లు తగ్గి ఇప్పుడు 593.3 బిలియన్ డాలర్లుగా ఉంది మన యొక్క ఫారెక్స్ రిజర్వ్ అన్నటువంటిది। ఫారెక్స్ రిజర్వ్ అంటే ఏంటి? ఫారెక్స్ రిజర్వ్ లేదా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అనేసి పిలుస్తాము। అంటే ఫారిన్ కరెన్సీ అన్నటువంటిది మన యొక్క సెంట్రల్ బ్యాంక్ లో ఎంత మొత్తంలో ఉంది అన్నటువంటిది తెలియజేసేటటువంటి దాన్ని మనము ఫారెక్స్ రిజర్వ్స్ అనేసి పిలుస్తాము। ఈ ఫారెక్స్ రిజర్వ్స్ లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి। అవేంటి అంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనేసి, గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ SDR, ఎవరిస్తారు ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని? IMF అన్నటువంటిది, అలాగే IMF ఇచ్చేటటువంటి రిజర్వ్ ట్రాన్స్ఫర్ పొజిషన్ అన్నటువంటిది, ఇవన్నీ కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్లో భాగంగా ఉంటాయి। అయితే ఇప్పుడు గవర్నమెంట్ అన్నటువంటిది ఏమేం మెజర్స్ తీసుకోవటం జరిగింది అంటే FPI ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, అలాగే హయ్యర్ రిటర్న్స్ వచ్చేలాగా, అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్కి సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వటం, అలాగే ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకురావటం, అలాగే NRE డిపాజిట్స్కి సంబంధించి FCNR ఎగ్జెంప్షన్ అనేటటువంటిది ఇవ్వటం, ఇవన్నీ కూడా దీని కింద తీసుకొచ్చినటువంటి మెజర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది తన యొక్క ఫస్ట్ ఇమేజెస్ని పంపించటం జరిగింది। నాసా అన్నటువంటిది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ప్రయోగించింది, అవునా? మనం చూస్తే ఈ టెలిస్కోప్ని నాసా అన్నటువంటిది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, ఈ రెండు స్పేస్ ఏజెన్సీలతో కలిసి 2021 డిసెంబర్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది। అయితే ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నటువంటిది మన స్కైలో ఉన్నటువంటి అంటే మన ఆకాశంలోని 5 డిఫరెంట్ రీజియన్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్, అలాగే సైన్స్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ని రిలీజ్ చేసింది। అందులో మనం చూస్తే 4.6 బిలియన్ ఇయర్స్ కింద ఉన్నటువంటి ఒక గెలాక్సీ క్లస్టర్ అన్నటువంటిది ఆ ఫొటోస్లో ఉంది। అంతేకాకుండా మనకి ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎక్కువ ఓల్డెస్ట్ గెలాక్సీస్ని కూడా దీని ద్వారా డిస్కవర్ చేయొచ్చు। అయితే మనం చూస్తే దీనివల్ల అంటే ఇలాంటి ఫొటోస్ అన్నటువంటివి మనకు రావటం వల్ల ఏమవుతుంది, ఆ ఓల్డెస్ట్ గెలాక్సీస్, ఆ ఏన్షియంట్ గెలాక్సీస్ యొక్క మాస్ అనేది ఎలా ఉంటుంది, వాటి యొక్క ఏజ్ ఎంత ఉంటుంది, వాటి యొక్క హిస్టరీ ఏంటి, వాటి యొక్క కంపోజిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటానికి ఈ ఫొటోస్ అన్నటువంటివి ఉపయోగపడతాయి। మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాట్సా చట్టానికి సంబంధించి। ఏ దేశం తీసుకొచ్చింది కాట్సా చట్టాన్ని? యునైటెడ్ స్టేట్స్ అన్నటువంటిది। ఈ కాట్సా లేదా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనేసి పిలుస్తాము ఈ కాట్సా చట్టాన్ని। మనము ఏదైతే రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్స్ని కొనుగోలు చేస్తూ ఉన్నామో దానికి సంబంధించి అమెరికా మన మీద ఆంక్షలు విధిస్తుందా లేదా అన్నటువంటి కన్ఫ్యూజన్లో మనం ఉన్నాము। అయితే ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్, దీంట్లో అమెండ్మెంట్ తీసుకురావటం ద్వారా యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ భారతదేశాన్ని ఈ కాట్సా చట్ట పరిధిలోకి రాదు అన్నట్టుగా చెప్పటం జరిగింది। ఈ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ ఏజెన్సీల యొక్క విధానాలు, లేదంటే ఆ సంస్థలకి మార్పులు చేయటానికి లేదా సైనిక నిధుల్ని ఎలా ఖర్చు చేయొచ్చు అనేటటువంటి దాని మీద మార్గనిర్దేశం చేయటానికి కాంగ్రెస్ ప్రతి సంవత్సరం ఆమోదించేటటువంటి చట్టం ఈ నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ అన్నటువంటిది। అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏం చెప్తోంది అంటే చైనా లాంటి అగ్రెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అరికట్టడంలో సహాయపడటానికి ఈ కాట్సా మినహాయింపుని భారతదేశానికి అందించడానికి తన యొక్క అధికారాన్ని ఉపయోగించాలి అన్నట్టుగా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ని ఈ అమెండ్మెంట్ కోరిందన్నమాట।
దాని ప్రకారం ఏంటి మన భారతదేశాన్ని ఈ కాట్సా చట్టం నుంచి మినహాయించారు ఈ కాట్సా చట్టం అన్నటువంటిది యుఎస్ కి సంబంధించిన చట్టం ఇది 2017 లో అమల్లోకి వచ్చింది దీని కింద ఏంటి అంటే ఆర్థిక ఆంక్షల్ని ఉపయోగించి రష్యా ఉత్తర కొరియా అలాగే ఇరాన్ తో సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశాలకు ఏమంటాము శాంక్షన్స్ ని విధించడానికి కోసం ఈ కాట్సా చట్టాన్ని తీసుకురావటం జరిగింది అయితే ఇందులో ఉన్నటువంటి టైటిల్ 2 ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఉక్రెయిన్ లో సైనిక జోక్యం అలాగే 2016 యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో రష్యా యొక్క చమురు మరియు గ్యాస్ పరిశ్రమ రక్షణ మరియు భద్రతా రంగం ఆర్థిక సంస్థలు ఇలాంటి రష్యన్ ప్రయోజనాల మీద ఆంక్షల్ని విధించడం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి 2019-20 లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ పథకంలో చేరింది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఎప్పుడు తీసుకొచ్చారు 2016 లో దీనికి ఎవరు నోడల్ ఏజెన్సీగా పని చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీనిని ఇంతకు ముందు ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అలాగే మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ రెండింటి స్థానంలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చారు దీని కింద ఫార్మర్స్ అందులో షేర్ క్రాపర్స్ ఉండొచ్చు టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉండొచ్చు వీళ్ళు దీని కింద ఎలిజిబుల్ అవుతారు అయితే వీళ్ళు ప్రీమియం ఎలా కట్టాలి అంటే ఖరీఫ్ క్రాప్స్ కైతే 2%, రబీ క్రాప్స్ కైతే 1.5% ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాపికల్ ఓజోన్ హోల్ కి సంబంధించి రీసెంట్ గా ఒక స్టడీ ప్రకారం ఉష్ణమండలం మీద 30 డిగ్రీల దక్షిణం నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వద్ద ఒక కొత్త ఓజోన్ రంధ్రం అంటే ఓజోన్ హోల్ అనేటటువంటిది కనుగొనబడింది అయితే ఈ స్టడీ ఏం చెప్తుంది అంటే ఉష్ణమండల ఓజోన్ రంధ్రం అన్నటువంటిది అంటార్కిటికా కన్నా 7 రెట్లు పెద్దది అలాగే స్ప్రింగ్ లో కనబడేటటువంటి అంటార్కిటికా మాదిరిగా కాకుండా ఇది అన్ని సీజన్స్ లో కూడా ఈ ఓజోన్ హోల్ అన్నటువంటిది కనబడుతుంది అయితే మన భూ ఉపరితలంలో 50% ఉన్నటువంటి ఈ ఉష్ణమండల ఓజోన్ రంధ్రం అనేది దాంతో ముడిపడి ఉన్నటువంటి ప్రమాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇది అంటే గ్లోబల్ కన్సర్న్ అంటాము ప్రపంచవ్యాప్త ఆందోళనని ఇది కలిగిస్తుంది అంతేకాకుండా దీనివల్ల మనకి ఉష్ణమండల ప్రాంతాల్లో ఆరోగ్యం అనేటటువంటిది దెబ్బతింటుంది చర్మ క్యాన్సర్ కంటి శుక్లాలు అలాగే ఇంకొన్ని ప్రతికూల ప్రభావాలని కూడా కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఓజోన్ లేయర్ అంటే ఏంటి మనకి చూస్తే అట్మాస్ఫియర్లో 10 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈ అట్మాస్ఫియర్లో ఈ ఓజోన్ లేయర్ అన్నటువంటిది కనపడుతుంది ఆ రీజియన్ని మనం అంటే స్ట్రాటోస్ఫియర్లో ఈ ఓజోన్ లేయర్ అనేటటువంటిది ఉంటుంది మనం చూస్తే మొత్తం మన అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్లో 90% స్ట్రాటోస్ఫియర్లోనే మనకి కనపడుతుంది అయితే ఇలాంటి ఓజోన్ని మనం గుడ్ ఓజోన్ అనేసి బ్యాడ్ ఓజోన్ అనేసి రెండు రకాలుగా పిలుస్తాము గుడ్ ఓజోన్ అంటే ఏంటి ఎర్త్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్లో అంటే స్ట్రాటోస్ఫియర్లో కనిపించేటటువంటి ఓజోన్ ఇది సూర్యుని యొక్క యువి రేస్ నుంచి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా మనకి పనిచేస్తుంది అదే బ్యాడ్ ఓజోన్ అనుకోండి ఇది ఎర్త్ యొక్క లోయర్ అట్మాస్ఫియర్లో అంటే ట్రోపోస్ఫియర్లో గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఓజోన్ ఇది పొల్యూటెంట్స్ ఏవైతే కార్ల నుంచి పవర్ ప్లాంట్స్ నుంచి ఇండస్ట్రియల్ బాయిలర్స్ అలాగే కెమికల్ ప్లాంట్స్ ఇలా ఏవైతే వీటి నుంచి విడుదలయ్యేటటువంటి ఓజోన్ అనేది ఉంటుందో అది బ్యాడ్ ఓజోన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము అంటే సర్ఫేస్ లెవెల్ ఓజోన్ అనేసి దీన్ని పిలుస్తాం ఈ సర్ఫేస్ లెవెల్ ఓజోన్ అన్నటువంటిది హార్మ్ఫుల్ ఎయిర్ పొల్యూటెంట్గా మనం కేటగరైజ్ చేస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022కి సంబంధించి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఇండియాకి ఇప్పుడు మొత్తం 146 కంట్రీస్కి గాను ఇండియా 135వ ర్యాంక్ని కలిగి ఉంది ఓవరాల్ స్కోర్ అన్నటువంటిది 2021లో 0.625గా ఉంటే ఇప్పుడు 0.629కి చేరింది ఇది లాస్ట్ 16 ఇయర్స్లోనే 7th హైయెస్ట్ స్కోర్గా మనం చెప్పొచ్చు 2020లో ఇండియా ర్యాంక్ అన్నటువంటిది మొత్తం 156 దేశాలకు గాను 140గా ఉండేది ఇప్పుడు 146 దేశాలకు గాను 135కు చేరింది అయితే ఇందులో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అన్నాము అందులో జెండర్ గ్యాప్ అంటే ఏంటి అంటే ఉమెన్కి మెన్కి ఇటు సోషల్గాను ఇటు పొలిటికల్గాను ఇటు ఇంటలెక్చువల్గా కల్చరల్గా అలాగే ఎకనామిక్గా
వీటన్నింటిలో కూడా మెన్కి ఉమెన్కి మధ్య ఉండేటటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం జెండర్ గ్యాప్ అనేసి పిలుస్తాము. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అన్నటువంటిది, దీని ద్వారా ఏంటి మనము ఇందులో నాలుగు డైమెన్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ నాలుగు డైమెన్షన్స్ ద్వారా జెండర్ ప్యారిటీ ఎలా ఉంది అనేటటువంటిది మనం కనుక్కోవచ్చు. ఆ నాలుగు డైమెన్షన్స్ ఏంటి అంటే, ఒకటి పొలిటికల్ ఎంపవర్మెంట్, రెండు ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, మూడు ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, నాలుగు హెల్త్ అండ్ సర్వైవల్. ఈ నాలుగు డైమెన్షన్స్ని బట్టి గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేటటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా మనం కనుక్కోవచ్చు. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో టాప్ పర్ఫార్మర్గా ఐస్లాండ్ ఉంది, వర్స్ట్ పర్ఫార్మర్గా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి Y3023 దునగిరికి సంబంధించి. రీసెంట్గా మన భారత రక్షణ మంత్రి కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ లిమిటెడ్ నిర్మించినటువంటి ప్రాజెక్ట్ 17A యుద్ధ నౌక అయిన Y3023 దునగిరిని ప్రారంభించటం జరిగింది. అయితే ఈ Y3023 దునగిరి అన్నటువంటిది ఏంటి అంటే, మనకి ప్రాజెక్ట్ ఏ ఫ్రిగేట్స్ ఏదైతే ఉందో అందులో ఈ దునగిరి అన్నటువంటిది నాలుగవ నౌక. మిగిలినటువంటి మూడు నౌకలు ఏంటి అంటే INS నీలగిరి, INS హిమగిరి, INS ఉదయగిరి అన్నటువంటివి. దీనిని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక మౌంటైన్ రేంజ్ ఆధారంగా దునగిరి అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇంతకుముందు దునగిరి అనేటటువంటి ఒక లియాండర్ క్లాస్ ASW ఫ్రిగేట్ అనేటటువంటిది ఉండేది, దాని యొక్క రీఇన్కార్నేషన్గా మళ్ళీ ఈ దునగిరిని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే అప్పటి ఈ లియాండర్ క్లాస్ ASW ఫ్రిగేట్ అన్నటువంటిది 33 సంవత్సరాల తన సర్వీస్ని అందించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ శక్తికి సంబంధించి. రీసెంట్గా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది మిషన్ శక్తి పథకానికి సంబంధించి డీటెయిల్డ్ గైడ్లైన్స్ని అంటే వివరణాత్మక మార్గదర్శకాలని విడుదల చేయటం జరిగింది. అయితే ఆల్రెడీ ఈ మిషన్ శక్తి యొక్క నిబంధనలు 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావటం జరిగింది. అయితే ఈ మిషన్ శక్తి అనేటటువంటిది ఏంటి అంటే, ఇది 15th ఫినాన్స్ కమిషన్ కాలంలో 2021-22 నుంచి 2025-26 వరకు ఇది తీసుకురాబడింది. అయితే ఈ మిషన్ శక్తి అనేటటువంటిది మహిళల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ మరియు ఎంపవర్మెంట్ అంటే సాధికారత కోసం ఒక ఇంటిగ్రేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. దీని కింద రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి సంబల్ అన్నటువంటిది, రెండవది సామర్థ్య అన్నటువంటిది. సంబల్ అనేటటువంటిది ఏమో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, సామర్థ్య అన్నటువంటిది ఏమో ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్కి సంబంధించి తీసుకురాబడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి I2U2 సమ్మిట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి. రీసెంట్గా మొదటి I2U2 లీడర్స్ సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. ఇండియా, ఇజ్రాయెల్, USA మరియు UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నాలుగు కూడా ఈ I2U2 సమ్మిట్లో భాగంగా ఉన్నాయి. అయితే ఈ సమ్మిట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అన్నటువంటిది మన దేశవ్యాప్తంగా ఫుడ్ పార్కుల్ని అభివృద్ధి చేయటానికి $2 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి ప్రకటించటం జరిగింది. భారతదేశం ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని అందించటం, అలాగే ఈ ఫుడ్ పార్క్లో రైతుల యొక్క ఏకీకరణను సులభతరం చేస్తుంది. అయితే మనం చూస్తే ఈ గుజరాత్లో 300 మెగావాట్ల పవన మరియు సౌర విద్యుత్ సామర్థ్యంతో కూడినటువంటి హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని అంటే దీనికి మద్దతు ఇస్తాను అన్నట్టుగా కూడా ఈ గ్రూపింగ్ ప్రకటించటం జరిగింది. ఈ I2U2 గ్రూపింగ్ అన్నటువంటిది. అయితే ఈ ప్రాజెక్ట్ 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యం కోసం మన భారతదేశం యొక్క అన్వేషణలో మరొక అడుగుగా దీన్ని భావించవచ్చు. అయితే US మరియు ఇజ్రాయెల్ ప్రైవేట్ రంగాలు తమ యొక్క నైపుణ్యాన్ని అందించడానికి అంటే తమ యొక్క ఎక్స్పర్టైజ్ని అందించడానికి ఆహ్వానించబడతాయి. అంతేకాకుండా ఈ గ్రూపింగ్ కింద ప్రాజెక్టుల మొత్తం స్థిరత్వానికి దోహదపడేటటువంటి ఆ కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకురావటం జరుగుతుంది. అయితే అసలు I2U2 అంటే ఏంటి? I2U2 అంటే ఇండియా, ఇజ్రాయెల్, UAE మరియు US ఈ నాలుగింటిని ఇది సూచిస్తుంది. దీనిని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది సముద్ర భద్రత, మారిటైమ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ట్రాన్స్పోర్ట్ వీటికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి
ఏవైతే అబ్రహాం అకాడ్స్ అన్నటువంటివి జరిగాయో దాని తర్వాత 2021 అక్టోబర్లో ఇనీషియల్గా ఈ I2U2 అన్నటువంటిది ఫామ్ అయింది. అబ్రహాం అకాడ్ అన్నటువంటిది ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ పీస్ డీల్. 26 సంవత్సరాలలో ఇది జరిగిందనమాట. ఇందులో యుఎస్ఏ అన్నటువంటిది మధ్యవర్తిత్వం చేసింది, అంటే మీడియేట్ చేయటం జరిగింది. సరే, ఈ I2U2 యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటి? ఒకటి, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి కామన్ ఏరియాస్ని గురించి చర్చించటం. అలాగే మన యొక్క ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ అంటే వాణిజ్యం మరియు పెట్టుబడుల్లో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం కోసం ఇది ఒక లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అలాగే మొత్తం 6 రంగాలకు సంబంధించి సహకారం కోసం ఈ దేశాలు పరస్పరం ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. ఏంటి ఆ 6 ఏరియాస్ అనేసి చూస్తే, 1 వాటర్, 2 ఎనర్జీ, 3 ట్రాన్స్పోర్టేషన్, 4 స్పేస్, 5 హెల్త్, 6 ఫుడ్ సెక్యూరిటీ. ఈ 6 ఏరియాస్లో కూడా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయటం అన్నటువంటిది ఈ I2U2 కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి RBI అన్నటువంటిది ట్రేడ్ సెటిల్మెంట్స్ని రూపీస్లో చేయటానికి అలో చేయటం జరిగింది. ఏంటిది అంటే, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది తక్షణం అమల్లోకి వచ్చేలాగా రూపాయలలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయటానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే అలాంటి లావాదేవీలకి డీలర్లుగా వ్యవహరిస్తున్నటువంటి బ్యాంకులు దీన్ని సులభతరం చేయటానికి RBI నుంచి అంటే ఈ రెగ్యులేటర్ నుంచి ముందస్తుగా అనుమతి అనేటటువంటిది పొందాల్సి ఉంటుంది. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద క్రాస్ బార్డర్ ట్రేడ్ టైమ్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అవి మన భారత రూపాయల్లో జరిగేలాగా ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం జరిగింది. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం అన్ని ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ కూడా దీని కిందనే జరుగుతుంది. అంటే మన యొక్క రూపీల్లోనే ఈ డినామినేషన్ అన్నటువంటిది అలాగే ఇన్వాయిస్ని కూడా అందిస్తారు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది రెండు దేశాలకి అంటే రెండు కరెన్సీస్కి మధ్య, రెండు ట్రేడింగ్ పార్ట్నర్ కంట్రీస్కి మధ్య ఆ మార్కెట్ డిటర్మైన్ చేసినట్టుగా ఆ ఎక్స్చేంజ్ రేట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, యుఎస్ అన్నటువంటిది మనతో 119.4 బిలియన్ డాలర్ల ట్రేడ్ అన్నటువంటిది 2022 ఫినాన్షియల్ ఇయర్లో మనకి ఇప్పటి వరకు ట్రేడ్ అనేది జరిగింది. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ చైనా, థర్డ్ హైయెస్ట్ యుఏఈ, 4th ఏమో సౌదీ అరేబియా, 5th ఏమో ఇరాక్, 6th సింగపూర్, 7th హాంకాంగ్, 8th ఇండోనేషియా, 9th సౌత్ కొరియా, 10th ఆస్ట్రేలియా. అంటే ఈ 10 టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అన్నటువంటివి మన భారతదేశంతో ఈ ట్రేడ్ని జరుపుతూ ఉన్నాయి. అయితే ఇందులో మనం చూస్తే యుఎస్కే మనకి ఎక్కువ మొత్తం వెళ్తుంది, దాని తర్వాత చైనాకి ఎక్కువ మొత్తంలో మన ఫారెక్స్ అనేటటువంటిది వెళ్తుంది. అయితే ఈ దేశాలతో కనుక మనం వీలైనంత వరకు మన యొక్క రూపీల్లోనే ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే మన యొక్క రూపీ వాల్యూ అనేటటువంటిది బలపడుతుంది, మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేటటువంటివి కూడా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఈ మెకానిజంని తీసుకురావటం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఒకటి, మన యొక్క గ్రోత్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని శాంక్షన్డ్ కంట్రీస్తో కూడా మనము ట్రేడ్ని జరుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏ అన్నటువంటిది రష్యా మీద శాంక్షన్స్ వేసింది. రష్యా నుంచి ఎవరైనా కూడా కొనుగోలు చేస్తే వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు ఉంటాయి అన్నట్టుగా. మనం ఏం చేస్తాము, మేము రూపీస్లోనే మీకు చెల్లిస్తాము, దాని బదులుగా మీరు మా దగ్గర నుంచి తీసుకునేటటువంటి వస్తువులకి ఆ రూపీస్లోనే మనం వర్తకం చేసుకోవచ్చు అన్నప్పుడు ఆ శాంక్షన్స్ అనేవి మనకి అంతగా ప్రభావం అనేది చూపించవు. అలాగే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ యొక్క రిస్క్ని కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే మన యొక్క రూపీ డెప్రిసియేషన్ని కూడా ఇది తగ్గించడానికి ఈ మెకానిజం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి HPV వ్యాక్సిన్కి సంబంధించి. సెర్వావ్యాక్ అన్నటువంటిది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసినటువంటి ఒక వ్యాక్సిన్. దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా DGCI అన్నటువంటిది దీనికి మార్కెట్ ఆథరైజేషన్ని ఇవ్వటం జరిగింది. ఈ వ్యాక్సిన్ అన్నటువంటిది గర్భాశయ క్యాన్సర్ నుంచి మహిళల్ని రక్షించడానికి రూపొందించబడినటువంటి భారతదేశపు మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలో వైరస్ వ్యాక్సినేషన్. అయితే అసలు సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, లేదా గర్భాశయ క్యాన్సర్ అంటాము, ఏంటి గర్భాశయ క్యాన్సర్ అంటే? ఇది లైంగికంగా సంక్రమించేటటువంటి అంటే సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి ఒక ఇన్ఫెక్షన్. ఇది సర్విక్స్కి అనుసంధానించేటటువంటి ఆ సెల్స్లో వచ్చేటటువంటి ఒక క్యాన్సర్ అన్నమాట. అంటే గర్భాశయం యొక్క దిగువ భాగంలోని కణాల్లో సంభవించే ఒక రకమైనటువంటి క్యాన్సర్. ఇది ఎక్కువగా ఈ హ్యూమన్ ప్యాపిలో వైరస్ HPV యొక్క నిర్దిష్ట రూపాలతో దీర్ఘకాలిక సంక్రమణ వల్ల ఇది సంభవిస్తుంది.
మనం చూస్తే క్యాన్సర్లలో అత్యధికంగా ఉన్నటువంటి అంటే అత్యధికంగా ప్రబలైనటువంటి క్యాన్సర్లలో ఇది సెకండ్ మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్ అన్నమాట. అంతే కాకుండా పునరుత్పత్తి వయసు 15 నుంచి 44 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల్లో క్యాన్సర్ మరణానికి ఇది రెండవ ప్రధాన కారణంగా కూడా నిలుస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూత్ ఇన్ ఇండియా 2022 రిపోర్ట్ కి సంబంధించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది యూత్ ఇన్ ఇండియా 2022 రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి అంటే 2021 మరియు 36 మధ్య కాలంలో ఎల్డర్లీ అంటే ఏంటి వృద్ధుల యొక్క వాటా అనేది పెరుగుతుంది అనేసి అంచనా వేస్తే ఈ యువత యొక్క వాటా అనేది తగ్గటం ప్రారంభించింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ అన్నటువంటిది సూచిస్తోంది. అందులోనూ వర్కింగ్ ఏజ్ అంటే 25 నుంచి 64 సంవత్సరాలు ఉన్నటువంటి పాపులేషన్లో ఫర్టిలిటీ అన్నటువంటిది తగ్గిపోతూ వస్తోంది. అంతేకాకుండా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేసి అంటాము. అంటే ఏంటి మనకి టైం బౌండ్ ఆపర్చునిటీ ఒక ఎకనామిక్ గ్రోత్ని యాక్సిలరేట్ చేయడానికి ఎంతమంది యువత ఎక్కువగా ఉంటే అంత డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఉంది అనేసి చెప్తాము. అలా డెమోగ్రాఫిక్ డివిడెంట్కి సంబంధించి ఆ సస్టైనబుల్ డ్రాప్ అనేటటువంటిది ఇక నమోదు కాబోతుంది. మనం చూస్తే 2026 నాటికి అత్యధిక డెమోగ్రాఫిక్ డివిడెంట్ మన భారతదేశంలో ఉంటుంది అనేసి అంచనా. సరే అది పక్కన పెడితే అసలు ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఒకటి యూత్ పాపులేషన్ అనేటటువంటిది క్షీణించటం ప్రారంభమవుతుంది. అది కూడా 2011 నుంచి 2036కి సంబంధించినటువంటి లాస్ట్ హాఫ్లో ఈ డిక్లైన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అలాగే యూత్ మరియు ఎల్డర్లీ పాపులేషన్ యొక్క ప్రపోర్షన్కి సంబంధించి ఈ ప్రపోర్షన్ అన్నటువంటిది అంటే యూత్కి టోటల్ పాపులేషన్కి మధ్య ఉన్నటువంటి ఆ ప్రపోర్షన్ 1991లో 26.6% ఉంటే 2017లో 27.9% ఇది పెరిగింది. అయితే అది డౌన్వర్డ్ ట్రెండ్ అనేటటువంటిది ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2036 నాటికి 22.7% చేరుకుంటుంది. అలాగే స్టేట్స్లో కూడా మనం చూస్తే కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇవి ఏంటి అంటే ఎక్కువ ఎల్డర్లీ పాపులేషన్ని కలిగి ఉంటాయి. 2036 కల్లా యూత్ కన్నా ఎక్కువ ఇక్కడ ఎల్డర్లీ పాపులేషనే ఉంటుంది. అయితే మనం చూస్తే ఈ రెండు రాష్ట్రాలు బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ఏవైతే ఉన్నాయో అందులో యూత్ ప్రపోర్షన్ అనేటటువంటిది 2021 వరకు పెరుగుతూ వచ్చింది. ఇక ఇది డిక్లైన్ అవ్వటం అనేది స్టార్ట్ అవ్వబోతోంది. ఈ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్తో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వీటన్నింటితో చూసుకుంటే కంట్రీ యొక్క యూత్లో 52% ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఎక్కడ బీహార్, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల్లోనే 52% టోటల్ యూత్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్కి సంబంధించి. రీసెంట్గా ఈ G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అన్నటువంటిది ఎక్కడ జరిగింది? బాలి, ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. అందులో ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే రష్యన్ ఫారిన్ మినిస్టర్, అలాగే మిగిలినటువంటి కౌంటర్ పార్ట్స్తో సమావేశం అవ్వటం జరిగింది. అయితే ఈ మీటింగ్ అన్నటువంటిది బిల్డింగ్ ఏ మోర్ పీస్ఫుల్, స్టేబుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ టుగెదర్ అన్నటువంటి థీమ్తో ఈ మీటింగ్ని కండక్ట్ చేశారు. అయితే ఈ కంటెక్స్ట్లో మనకి అసలు G20 అంటే ఏంటి అన్నట్టుగా తెలుసుకోవాలి. ఇది 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కలిగి ఉన్నటువంటి ఒక గ్రూప్. G20 అన్నటువంటిది 1999 సంవత్సరంలో ఈ గ్రూప్ అనేటటువంటిది ఏర్పాటైంది. ఇందులో IMF అలాగే వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ కంట్రీస్ ఇందులో భాగంగా ఉన్నాయి. అందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే మరియు యుఎస్, అలాగే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ నైజీరియా అన్నటువంటిది 20వ దేశంగా అంటే యూరోపియన్ యూనియన్ని పక్కన పెడితే కంట్రీస్ ఇండివిజువల్ కంట్రీస్లో 20వ దేశంగా ఇది రావాలి అనుకుంది. కానీ దానికి ఉన్నటువంటి పొలిటికల్ ట్రబుల్స్ వల్ల అది లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. సో ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ పీస్ ఆఫ్ స్వామి రామానుజాచార్య. రీసెంట్గా శ్రీనగర్లో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా స్వామి రామానుజాచార్య శాంతి విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది. అయితే రామానుజాచార్యులు ఎవరు?
అంటే ఈయన 1017వ సంవత్సరంలో తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ పెరంబదూరులో జన్మించటం జరిగింది. ఈయన ఒక వేదిక్ ఫిలాసఫర్, అలాగే సోషల్ రిఫార్మర్ కూడా. ఈయన భారతదేశం మొత్తం కూడా ట్రావెల్ చేయటం జరిగింది. ఈక్వాలిటీ మరియు సోషల్ జస్టిస్ని ఈయన ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈయన వేదిక్ లిటరేచర్ని కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో తీసుకురావటం జరిగింది. ఈయన యొక్క ఫిలాసఫీ వచ్చేసరికి విశిష్ట అద్వైత అన్నటువంటిది. అయితే దీనిని స్టాచ్యూ ఆఫ్ పీస్ లేదా శాంతి విగ్రహం అనేసి ఎందుకు పిలుస్తారు అంటే, మనం చూస్తే ఈ శాంతి విగ్రహ ప్రతిష్టాపన అనేటటువంటిది అన్ని మతాల కాశ్మీరీలకి కూడా రామానుజాచార్యుల యొక్క ఆశీర్వాదం మరియు సందేశాన్ని తీసుకురావటం జరుగుతుంది. అంతేకాకుండా కాశ్మీర్ని శాంతి మరియు పురోగతి మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి వివక్ష కూడా లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా లేకుండా కాశ్మీర్ ప్రజల యొక్క అభివృద్ధిని మరింతగా మెరుగుపరుస్తుంది. అయితే కాశ్మీర్తో రామానుజాచార్యులకు ఉండేటటువంటి ఆ అనుబంధం ఏంటి అంటే, రామానుజాచార్యులు 11వ శతాబ్దంలో కాశ్మీర్ని సందర్శించి బ్రహ్మసూత్రాలకి సంబంధించినటువంటి బోధయాన వృత్తి అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మ్యానుస్క్రిప్ట్, అంటే వ్రాత ప్రతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రాత ప్రతిని పొందటం జరిగింది. అయితే ఈ బోధయాన వృత్తి అన్నటువంటిది బ్రహ్మసూత్రాల యొక్క అత్యంత అధికారిక వివరణగా ఖ్యాతిని కూడా పొందింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, పండితులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు రామానుజాచార్యుని కాశ్మీర్ నుంచి మ్యానుస్క్రిప్ట్ని తీసుకెళ్లటానికి అనుమతించలేదు. దాంతో అతని శిష్యుడైనటువంటి కురేష అతనితో పాటుగా మొత్తం వచనాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవటం జరిగింది. అయితే వీళ్ళు తర్వాత శ్రీరంగం అన్నటువంటి ప్రదేశానికి రావటం జరిగింది. ఈ శ్రీరంగం తిరిగి వచ్చిన తర్వాత రామానుజాచార్యులు శ్రీ భాష్యం, అలాగే బ్రహ్మసూత్రం మీద వ్యాఖ్యానం, అలాగే దానికి సంబంధించినటువంటి రచన, దాన్ని రాసినటువంటి కురేషాకి నిర్దేశించటం జరిగింది. అయితే రామానుజాచార్యులు మళ్ళీ శ్రీ భాష్యం ఈ ప్రాంతానికి అంకితం చేయటానికి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాశ్మీర్కి రావటం జరిగింది. అలా కాశ్మీర్తో రామానుజాచార్యులకి అనుబంధం అనేది ఏర్పడింది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.